మోడీ గారు మమ్మల్ని కాపాడండి, చేతులు జోడించి పాక్ ప్రధాని. కరోనా కలరా నృత్యం చేస్తున్న ఈ సమయంలో అగ్ర దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా చేతులెత్తేస్తున్నాయి. ప్రపంచ దేశాలు మొత్తం ఆర్థిక ఇబ్బందుల్లో అలమటిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ దేశంను ఆదుకోవాలంటూ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశాడు. లాక్డౌన్ను విధించడంతో తమ దేశం ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని, పేదలకు తిండి పెట్టే పరిస్థితి కూడా లేకుండా పోయిందంటూ తాజాగా ఒక వీడియో సందేశంలో ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రపంచ దేశాలకు చేతులెత్తి దండం పెడుతూ తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశాడు పాక్ ప్రధాని. పాకిస్తాన్లో కరోనా పాజిటివ్ల సంఖ్య 5200 కాగా మృతులు దాదాపుగా 100 ఉన్నట్లుగా తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్లో సంపూర్ణ లాక్డౌన్ అమలవుతుంది. దాంతో అక్కడ పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అంతంత మాంత్రంగా ఉన్నా ఈ సమయంలో మరింత దారుణంగా అక్కడ పరిస్థితులు తయారయ్యాయి. చాలా ఏళ్లుగా అమెరికా వంటి దేశం పాకిస్తాన్ను ఆర్థికంగా ఆదుకుంటూ వస్తుంది. ఈ సమయంలో అమెరికా కూడా పాక్ను ఆదుకునే పరిస్థితి లేదు. మరి పాక్ ముందు మరిన్ని సమస్యలు ఎదుర్కోబోతుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.